లా అండ్ ఆర్డర్కు ఒక డిసిప్లిన్డ్ సిటిజన్గా నా 40 సంవత్సరాలు నా రాజకీయ జీవితంలో వయలేషన్ ఎప్పుడు జరగలేదు. ప్రజల క్షేమం కోసం పోరాడా, ప్రజల ప్రాణాలు కాపాడడానికి పోరాడా, ప్రజలకు కావాలని శాంతి సౌభాగ్యాలు ఇవ్వడానికి పోరాడా, ఎప్పుడు నా కోసం నేను పోరాడలా. అలాంటిది ఇష్టప్రకారం చేస్తారా మీరు? తమాషాగా ఉంది. ఏ దాడి జరుగుతూ ఉంటే ఫోన్ చేశాను, వస్తున్నారంటే ఫోన్ చేశాను. ఆయన బిజీ అంట, ఎక్కడికో బాగుంది మీటింగ్ ఉందంట. ఏమి సమయం అండి? సంపద ఉంటే నువ్వు సంపద సంపద చంపించుకోవాలనుకున్నావు కదా. ఆర్ యు ఫిట్ ఫర్ డీజీపీ? ఐఎమ్ ఆస్కింగ్ యూ. ఎన్ని రోజులు తప్పుతావు? మా ఆఫీస్ పైన ఎందుకు వచ్చారు? నీ ఆఫీస్ పైన కోసం ఉంటావా నువ్వు? డీజీపీ ఆఫీస్ లా అండ్ ఆర్డర్ ఎన్ఫోర్స్మెంట్, మా ఆఫీస్ ప్రజాస్వామ్య పరిరక్షణ ఆఫీస్. ఐఎమ్ ఆస్కింగ్ స్ట్రైట్ క్వశ్చన్, ఆన్సర్ దిస్. తమాషా అనుకోవద్దు. చేతనైతే లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయి, చేత కాకపోతే ఇంటికి పో. అంతేగాని ఇష్టానుసారంగా 2.5 సంవత్సరాలుగా మీ వేధింపులు చూశాం. మీరు గవర్నమెంట్ కొల్లుడై లాలుచిపడి చేస్తారు ఇవన్నీ. తమాషానా ఇది? కడానా? ఎక్కడ చూసినా ఏంటివి? విపరీతంగా హీరోయిన్ వస్తే దానికి, హీరోయిన్ వస్తే దానికి అడ్రస్, కేర్ ఆఫ్ అడ్రస్ ఇక్కడ ఇంపోర్ట్ చేస్తే మాట్లాడితే మా తప్ప అంటావాను. ఏం తప్పండి? ఎన్ఐ ఎన్క్వైరీ చేయడం లేదు? ఏజెన్సీ మొత్తం ఈరోజు ఎక్కడికక్కడ గంజాయి పెంచడం లేదు? అడిగితే తెలంగాణ కమిషనర్ పోలీస్ చెప్పాడు మా రాష్ట్రంలో జరగడం లేదు, పేర్లు చెప్పాడు. ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతూ ఉంది, సీలేరు పరిసరాల్లో జరిగింది, నరసీపట్నం పరిసరాల్లో ఎన్నో మండలాల్లో జరుగుతూ ఉంది, పాడేరు ఏరియాలో అని స్పష్టంగా చెప్పాడు. ఈరోజు మహారాష్ట్రలో పట్టుకున్నారు. అంటే ఇవి మాట్లాడితే మేము ఎవిడెన్స్ ఇవ్వాలా మీకు? మీరేం చేస్తారు పోలీసులు? అడిగితే మాట్లాడితే ఎవిడెన్స్ ఇవ్వండి, నోటీస్ ఇస్తాం, లేకపోతే అరెస్ట్ చేస్తా. చేయండి, అందరిని అరెస్ట్ జైల్లో పెట్టండి. చూస్తాను నేను రేపటి నుంచి. మిడ్ నైట్ పోతారండి ఎస్సీ లీడర్ ఇంటికి, సీనియర్ లీడర్ ఇంటి మీదకి? ఏమండి అని అడిగింది? గంజాయి పెంచారని చెప్పాడు తప్ప ఏం తమాషా మీకు? అందుకే చెప్తున్నా, డీజీ గారు ఏమనుకున్నాడు? చాలా తెలివిగా మాట్లాడుతున్నాడు. నీ తెలివితేటలు జరగవు, గుర్తుపెట్టుకో. ప్రజల విశ్వాసం కోల్పోయినాక ఏ వ్యక్తి అయినా సరే ప్రజల్లో చులకనైపోయాడు, ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను ఇలాంటి పోలీసులు ఆగస్టు క్రైస్తులో కూడా చూశా, ఏమి చేయలేకపోయారు. ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాలి. నేనేమంటానంటే పేర్లు నేను నా స్థాయికి తగినట్టు కాదు, వీళ్ళు కాదు. తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఆదేశాలు, ముఖ్యమంత్రి డీజీ. నేను అడుగుతున్నా ఇక్కడ జరుగుతామంటే డీజీపీకి తెలియకపోతే ఈజ్ ది ఫిట్ ఫర్ డీజీపీ? రాష్ట్ర ప్రజానికి మొత్తం ఆలోచించిన ఒక నిమిషం. నేను 5:03 ఫోన్ చేశానండి, అప్పుడు అటాక్ ఈజ్ గోయింగా. నేను అడుగుతా ఎందుకు రారు, ఎందుకు ఫోన్ తీరు? నీకు ఎప్పుడు నేను ఫోన్ చేయను కదా, నేను ఇంతవరకు ఎప్పుడు ఫోన్ చేయను కదా. అర్జెంట్ లేకపోతే ఎందుకు ఫోన్ చేస్తాను మీకు? అలాంటిది మీరు ఇచ్చేస్తారా? 5:16 అటాక్ జరిగింది పార్టీ ఆఫీస్ మీద. యు ఆన్సర్ దిస్. మీరు కల్ప్రిట్ కాదా? మీరు కొల్యూషన్ కాదా? స్టేట్ టెర్రరిజం కాదా ఇది? యు ఆన్సర్ దిస్. పట్టా ఇంటి పైన 5 గంటలు జరిగింది. అనుకుంటే ఏం తమాషా అయిపోయింది. ఏదో పోలీసులు కొల్లుడైపోయి రౌడీలు వచ్చి మాతో కొట్టేసి, రౌడీలందరినీ చాలామంది చూశా. 24 క్లెయిమ్ ఓవర్ మైన్స్కే భయపడ్డా నేను. వీళ్ళకి భయపడే పరిస్థితి ఉండదు, కానీ నేను లా అండ్ ఆర్డర్ కోసం కట్టుబడ్డా, రాష్ట్ర శాంతి భద్రతల కోసం పాటుపడ్డా. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. నేను గవర్నర్కి చాలా స్పష్టంగా చెప్పాను, చాలా గట్టిగా చెప్పాను. మమ్మల్ని అందరినీ మారీ చేస్తున్నారు, మా ఆఫీస్ పైన దాడి చేస్తున్నారు. దాడి ఈజ్ గోయింగ్ ఆన్.
ఎంతమంది సరిపోతారు తెలియదు నాకు. మీరు ఏం చేస్తారు చేయండి. ఇప్పటికే పట్టాభి మా సీనియర్ లీడర్ మేము చేశారు. రాష్ట్రం దాడులు జరుగుతున్నాయి, మీరు కంట్రోల్ చేయండి. డీజీపీ ఫోన్ చేసి ఆయన ఎత్తుకోలేదు కావాలని ఈ విషయం కూడా చెప్పాను. బ్రదర్ మొత్తం డిబేట్ చేయి. 40 సంవత్సరాలు నా రాజకీయ జీవితంలో బూతులు ఎప్పుడన్నా తిట్టానా నేను? మా వాడు చెప్పిన నివారించా. మీరు ఎన్ని మాట్లాడారు, ఏమేమి మాట్లాడారు, రికార్డు ఒకసారి తీయండి. ఎప్పుడన్నా మీ మంత్రులు కానీ మిమ్మల్ని నివారించారా? అంటే అపోజిషన్ పార్టీ పైన ఎన్ని ప్రయత్నాలు మీరు చేశారు, ఎన్ని దాడులు చేశారు, ఎంతమందిని అరెస్టులు చేశారు, ఎంత హెరాస్ చేశారు, ఎన్ని అవమానాలు చేశారు, అన్నీ చంపుకొని కూర్చున్నాం. మీరు మాట్లాడిన మాటలు నన్ను మా నాయకుల్ని ఎన్ని బండభూతులు మాట్లాడారండి, ఎవరైనా సహిస్తారండి ఇవన్నీ? అయినా కూడా భరించాం. ఎందుకు? ప్రజాస్వామ్యం కోసరం. ఏం చేస్తారండి, చంపేస్తారా, నన్ను జైల్లో పెట్టేస్తారా, ఏం చేస్తారు మీరు? అంతే కదా మీరు చేసేది. 10 మందిని పెట్టారు, 100 మందిని పెట్టారు, అంతే కదా మీరు చేసింది. అదే కదా జరుగుతుంది రేపు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, అది చేసినా మేము భయపడలేదు కాబట్టి, ఉక్కు సంకల్పంతో ముందుకు పోతున్నారు కాబట్టి, మా పార్టీ ఆఫీస్ పైన దాడి చేసి ఒకరిద్దరు చంపేస్తే అప్పుడు మా ఆఫీసే క్లోజ్ చేసేస్తాం, అంతే కదా మీ ఉద్దేశం? ప్రజాస్వామ్యం ఆడికి అయిపోయింది, అదే కదా మీ ఉద్దేశం? నేను అడుగుతున్నా, అదే చెప్తున్నా. అంత ఈజీ కాదు. తెలుగుదేశం పార్టీ చాలా పోరాటాలు చేశాం ప్రజాస్వామ్య స్ఫూర్తితో, ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ప్రజల కోసం త్యాగాలు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే చెప్తున్నా, ఉందాతనం నాది, నేను ఒకరి దగ్గర నేర్చుకోవాల్సిన పని లేదు. నా రాజకీయ జీవితంలో మీకు అందరూ తెలుసు, 40 ఏళ్ళుగా నాకెంత ఆవేశం, ఇప్పుడు నాకు ఆవేశం ఉంది, కోపం ఉంది, బాధ ఉంది, తపన ఉంది, అయినా కూడా నిగ్రహం పెట్టుకుంటున్నా. ఆ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ఒక్క నిమిషం నాకు కూడా, ఒక్క సెకండ్ నా టెంపర్ లూజ్ చేసుకోవడానికి. ఎన్ని బాధలు వచ్చినా నిగ్రహం చేసుకుంటున్నాను కాబట్టి మీ ఇష్ట ప్రకారం బిహేవ్ చేస్తున్నారు. నిన్న అసలు ఏం జరిగింది? యాక్షన్కి రియాక్షన్ జరిగినట్టుగా కనిపిస్తూ ఉన్నది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని అందులోనూ ఏదో వెన్నుపోటు పొడిచో లేదో అడ్డదారినో వచ్చినటువంటి ముఖ్యమంత్రి కాదు. కష్టపడి ప్రజాదరణ పొంది అధికారంలోకి వచ్చినటువంటి ముఖ్యమంత్రి ఇప్పటికీ కూడా చెక్కు చెదరని ప్రజాభిప్రాయంతో పరిపాలన చేస్తున్నటువంటి ఒక ముఖ్యమంత్రిని ఏం మాట్లాడతారండి? ఓషడీకేనా? ప్యాలెస్లో కూర్చున్న వెధవ, సన్నాస, అరే రారా, వాట్ ఈస్ దిస్ లాంగ్వేజ్? దీన్ని చంద్రబాబు నాయుడు గారు సమర్థిస్తున్నాడు కదా, ఆయనే మాట్లాడిస్తున్నాడు కదా. ఇది మాట్లాడడాన్ని ఖండించుకోకుండా ఎవరేది మాట్లాడినా తప్పు కాదా అని అడుగుతా ఉన్నా. దీనికి సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత ఇవాళ తెలుగుదేశం పార్టీ వారిని, వారిని సపోర్ట్ చేస్తున్న వారికి ఉంది. ఇలాంటి పదజాలాన్ని ఎందుకు మాట్లాడతారని నాకు అర్థం కాలేదు. నేను ఒక మాట చెప్తాను. చీమ చీమ ఎందుకు కుట్టావు అంటే చీమ ఏం చెప్పింది? నా బంగారు పొట్టలో ఏరు పెడితే నేను కుట్టనా అందంట. వాళ్ళు ఏం జరిగింది? నువ్వు ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడితే కొందరు ఆవేశపరులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారు, లేకపోతే న్యూట్రల్సో, లేకపోతే నీ పార్టీకి సంబంధించిన వాళ్ళు కుట్రపూరితంగానో నీ ఆఫీసుల మీద దాడి జరిగింది. ఎవరు చేశారు ఏమిటి, దట్ ఈస్ అ డిఫరెంట్ మ్యాటర్. అది ఇన్వెస్టిగేషన్లో తేలవలసినట్టు అంశం ఉంది. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చేశారా, జగన్మోహన్ రెడ్డి గారు అభిమానులు చేశారా, లేకపోతే నీలాంటి నిన్ను వెనకేసుకొస్తూ దీన్నంతా తెలుగుదేశం పార్టీ మీద అన్యాయం జరుగుతుందని క్రియేట్ చేయడం కోసం, సింపతి పొందడం కోసం చేశారా? ఇదంతా క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉన్నది. దీనికి పెద్ద గందరగోళం, పెద్ద కంగారు మీరు చేస్తున్నారు. నేను ఒక మాట అడుగుతాను. ఏం మాట్లాడారండి మీరు? డీజీపీని గురించి ఏం మాట్లాడారండి? డీజీపీ పాలేరా? ఎవరికి పాలేరు? నీ దగ్గర పనిచేసేది కదా డీజీపీ సార్వాంగ్, చేయలేదా? సిపి గలేడ విజయవాడకి ఒక ఐపీఎస్ ఆఫీసర్ పనిచేస్తే అతను ఏరా అని మాట్లాడిస్తావా?
బాలేనని మాట్లాడిస్తావా? ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన మన అయ్యన్న పాత్రుడు. మొన్న ఎక్కడో మా కాన్స్టిట్యూన్సీలో మాట్లాడుతూ ఎస్పీ నా కొడుకులు వచ్చి సలాం చేసేవాళ్ళంట. వాట్ ఈస్ దిస్ లాంగ్వేజ్? పోలీసులు డిమారలైజ్ చేయాలని ప్రయత్నం చేస్తున్నావు, జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడని ప్రయత్నం చేస్తున్నావు. దీనికేంటి? నోరు పెద్దదైనప్పుడు మూతి మీద వాత పెట్టేటటువంటి కార్యక్రమాలు ప్రజలు చేస్తున్నారు, ఇవాళ స్పాంటేనియస్గా చేస్తున్నారు. మేము కుట్ర చేసింది కాదే ఇది. ఎస్, జరిగింది, దాడులు జరిగాయి, ప్రజలు చేశారు. ఇందాక చెప్పినట్టుగా ఎవరు చేశారు, బయటకు రావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ కొంగజపం చేస్తున్నాను, ఏదో సింపతి పొందాలనేటువంటి తాపత్రయంతో ఇవాళ మీరు పనిచేస్తున్నారు. మీకు పార్టీ లెగిసేటటువంటి పరిస్థితి లేదు, చప్పగా పడుకుంది పార్టీ. ఇలాంటి సంఘటనలను ఆసరా చేసుకొని మీరు ఇవాళ ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మీద బురద జల్లాలని ప్రయత్నం చేస్తే అది సాధ్యం కాదని మనవి చేస్తున్నాం. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన 2.5 సంవత్సరాలు పూర్తి కాబోతా ఉన్నది. అద్భుతమైన పరిపాలన అందించినటువంటి వ్యక్తి. జిల్లా పరిషత్ ఎన్నికల్లో కానీ మున్సిపల్ ఎన్నికల్లో కానీ ఏ ఎన్నికలు చూసినా మీరు అసలు పోటీ చేయలేనటువంటి పరిస్థితికి వాళ్ళ ఎదిగినటువంటి రాజకీయ పక్షాన్ని దెబ్బతీయటం కోసం జరుగుతున్నటువంటి కుట్రలు. జగన్మోహన్ రెడ్డి గారిని తిడతారు, డీజీపీని తిడతారు, ఐఏఎస్ అధికారులను తిడతారు. తిట్టి రెచ్చిపోయి ఎవడైనా ఏదైనా అంటే అయ్యో అన్యాయం జరిగిపోయింది, అక్రమం జరిగిపోయింది, ఇది మమ్మల్ని చూడండి, మా కథ చూడండి, మేము నిరాహార దీక్షాతం చెయ్యి, 36 గంటలు కాబట్టి 360 రోజులు నిరాహార దీక్ష చేయి. ఏమి చేసినా ప్రజలు నేను నమ్మరు, నమ్మలేరు. నోరు అదుపులో పెట్టుకో, గుంటనక్కలాగా వ్యవహరించడం సరైనటువంటి విధానం కాదు. నువ్వు నిరాహార దీక్ష చేస్తావా? నువ్వు గాంధీవాదివా? నువ్వు అధికారంలోకి ఎలా వచ్చావు? వెన్నుపోటు పొడిచి కాదా? కుట్రలు చేసి కాదా? ఎన్ని బస్సులు తగలించావు నువ్వు? నీ అధికారం లేనప్పుడు, నువ్వు అపోజిషన్లో ఉన్నప్పుడు ఎన్ని బస్సులు తగలించావు, ఎన్ని క్రూరాలు చేశావు, ఎన్ని మర్డర్లు చేశావు? ఇవన్నీ మర్చిపోయారనుకుంటున్నావు? ప్రజలు ఇవాళ మర్చిపోయారని అనుకుంటున్నావేమో నువ్వు. ప్రజలు మర్చిపోరు. నువ్వు ఇలాంటి కొంగ జపాలు చేసినప్పుడు ప్రజలు వాటిని అన్నింటినీ గుర్తు చేసుకుంటారు, రివీల్ చేస్తారు. అది గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ముందు తెలుసుకోవాల్సినటువంటి ఒక అంశం ఒకటి ఉంది. అదేమిటంటే నేను తప్పుగా మాట్లాడించకూడదు, తప్పుగా మాట్లాడిస్తే ప్రజలు ఊరుకోరు, రియాక్ట్ అవుతారు. ఒక పెద్ద ప్రజానాయకుడు ఈ రాష్ట్రంలో పరిపాలన చేస్తున్నాడు, ఆ పెద్ద ప్రజానాయకుడిని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం అసలు బోషడికి ఏంటండి? నాకు అర్థం కాదు. ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని బోషడికి అంటావా? వ్యధం అంటావా? సన్నాసి అంటావా? ఎవడు నువ్వు అనేది? నీ కెపాసిటీ ఏంటి? నీ ఇతివృత్తం ఏంటి? నీ గొప్పతనం ఏంటి? నువ్వు ఇప్పుడు ప్రజల్లో గెలిచావా? అలాంటి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళు తిట్టించి రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి చివరికి మిగిలేది బూడిదే. గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం. నీకు కానీ మీ అబ్బాయికి కానీ ఇలాంటి కుళ్ళు కుతంత్రాలతో వ్యవహరించే వాళ్ళకి ప్రజలు తిరుగుబాటు చేస్తారు. ఇది సహజమైనటువంటి విషయం. యాక్షన్కి రియాక్షన్ ఉంటుంది, మీకు తెలిసినటువంటి సత్యమే. అంతే తప్ప దీన్ని ఏదో క్యాష్ చేసుకోవాలని ప్రయత్నం చేస్తే జరగదు. ఇంకా ఇంకొక విషయాన్ని చెప్తే, ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని సపోర్ట్ చేస్తున్నారు కొంతమంది. ఇవన్నీ నాకు అర్థం కాదు, ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు మీరు? చంద్రబాబు నాయుడు గారు తిట్టించింది తప్పు అని చెప్పి సపోర్ట్ చేయండి. వెల్ విల్ యాక్సెప్ట్. ముఖ్యమంత్రిని బోషడీకి అంటాం, నీ అమ్మ అంటాం, ఇంకొకటి అంటాం, ఇంకోటి అంటాం, తప్పు అని ఖండించుకోకుండా ఇవాళ మీరు చంద్రబాబు నాయుడు గారిని సపోర్ట్ చేస్తున్నారంటే మీరు ఏదో రాజకీయ లబ్ధి పొందాలని ఆయన ద్వారా? ఇది సరైనటువంటి విధానం కాదనే అంశాన్ని ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ భాష సరైనది కాదు. నేను కన్నబాబు గారు లాంటి వాడో లేకపోతే నేను ఇంకొకళ్ళు ఏదైనా మాట్లాడుకుంటే దట్ ఇస్ డిఫరెంట్ మ్యాటర్, అరుచుకుంటే అది డిఫరెంట్ మ్యాటర్. కానీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని మీ ఇష్టం వచ్చినట్టుగా మీ ఆఫీసులో కూర్చోబెట్టి కీ ఇచ్చి మాట్లాడిస్తే ఇలాంటి రియాక్షన్స్ ఉంటాయనే విషయాన్ని దయచేసి మీరు మర్చిపోవద్దని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఎవరిని డిమోరలైజ్ చేస్తే చూస్తూ వ్యవస్థలు ఊరుకోవు. పోలీసు వారిని డిమోరలైజ్ చేస్తావు, అందరిని డిమోరలైజ్ చేసే కార్యక్రమాలు చేస్తే ప్రజలకు సహించరనే విషయాన్ని ఇప్పటికైనా గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ 36 గంటలు నిరాహార దీక్ష చేస్తా అంట, ఏం చేస్తావా? చేసి నాకు అర్థం కాలేదు. నేను మనవి చేస్తున్నా, 36 గంటలు నిరాహార దీక్ష నువ్వు చేస్తుంటే నీ గురించే ప్రజలు చెప్పుకుంటారు, మంచి గురించి కాదు. నువ్వు చేసిన ఘోరాల గురించి, క్రూరాల గురించి 36 గంటలు ప్రజల నోట్లో నానుతావు, నువ్వు మరింతగా దిగజారిపోతావు. ముందు జగన్మోహన్ రెడ్డి గారిని, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని,
మా పార్టీ అధికార ప్రతినిధి తిట్టడం తప్పు, నన్ను క్షమించు అని చెప్పి నువ్వు నిరాహార దీక్ష కూర్చో. అప్పుడు నీకు ఏదైనా గౌరవం ఉంటుందప్ప, ఇలాంటి పిచ్చి వేషాలు వేసి నిరాహార దీక్ష చేస్తేనో లేకపోతే మరొకటి చేస్తేనో సింపతి వస్తుందని, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద బురద జల్లాలని, మా పార్టీ మీద బురద జల్లాలని ప్రయత్నం చేస్తే అఫాస్వాలు అయ్యేది తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీని సపోర్ట్ చేస్తున్నటువంటి శక్తులు ఇవే దెబ్బతింటాయి తప్ప వాస్తవాలు గమనించాలని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని. చాలామంది అంటున్నారు దాడులు జరిగాయి, అవి జరిగాయి. దాడులు జరగలేదు, అవి ప్లాన్డ్ కాదు. జరిగినటువంటి రియాక్షన్ ముందు తప్పు వాళ్ళు చేశారు. ఎవరు చేసినా దాన్ని చట్ట ప్రకారంగా యాక్షన్ తీసుకునేటువంటి కార్యక్రమంలో పోలీస్ వ్యవస్థ ఉంటుంది. పోలీస్ వ్యవస్థ కూడా దాని పరిధిలో దాన్ని పనిచేయవలసిందే తప్ప ఇంకా వేరే విధంగా పనిచేయవలసిన అవసరం లేదు. ఎవరికి ఎవరు పాలేరులు కాదు, గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నాను. ఎవరు పాలేరులు కాదు, ఎవరి వ్యవస్థ వారిది. సక్రమంగా జరగాలి, లా అండ్ ఆర్డర్ ఉండాలి, అదే మేము కోరుకుంటున్నాం. మీలాంటి పిచ్చి పిచ్చి వాళ్ళకి పిచ్చి పిచ్చిగానే ప్రజలు సమాధానం చెప్తారనే విషయాన్ని దయచేసి గమనించవలసిందిగా చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి ఈ సందర్భంగా మేము చెప్పదలుచుకున్నాం.